మహాకృపయు కనిక్రము కలిగిన మా తండ్రి ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను నాయన ధ్యానిస్తుండగా ఈరోజు కూడా నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి దీనున్ని నీ దాసుడనైన నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా నాయన తండ్రి నీ పిల్లల హృదయాలలో నాయన నీ జీవాన్ని నింపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా అందరి మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుంచి సమరేయ స్త్రీని గురించిన సంగతులను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు రెండవ భాగము మొదటి భాగంలో సమరేయ స్త్రీ జీవితంలో యూదులు సమరేయులతో ఎందుకు సాంగత్యము చెయ్యరో యూదుడువైన నీవు సమరేయురాలునైన నన్ను దాహమునకు నీళ్ళడుగుతున్నావేంటి అని ఆశ్చర్యపోయిన సందర్భాన్ని మనం ధ్యానించాం ఇస్రాయేలీలు యూదులు ఒకనాటి దేవుని పిల్లలు కష్టాలు కన్నీళ్ళు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టారు మన జీవితంలో కష్టము నష్టము దుఃఖము వస్తుంటాయి వీటి వల్ల దేవుణ్ణి మరింతగా హత్తుకోవాలే తప్ప దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆనాటి వారి వలె అని ఆత్మీయ సత్యాన్ని మొదటి భాగంలో మనం గ్రహించాం ఈ రెండవ భాగంలో మరింత ఆశ్చర్యకరమైన సందర్భాన్ని మనమందరము కలిసి ధ్యానించగలిగితే యోహాను వార్త నాలుగో అధ్యాయము పదహారవచనం యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితీవనెను ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకు మధ్య సంభాషణ జరుగుతుంది నీళ్ళు ఇవ్వు అని యేసుక్రీస్తు అడిగారు యూదుడు అయిన నీవు సమరయురాలనైన నన్ను ఎలాగో నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు అసలు నేనెవరో తెలిస్తే నేను నిన్నడగటం కాదు నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావని యేసుక్రీస్తు చెప్పాడు అలాంటప్పుడు నీ దగ్గర ఏమీ లేదు కదా మన తండ్రి అయినా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అన్నప్పుడు యాకోబు కంటే నేను గొప్పవాణ్ణి అని యేసుక్రీస్తు చెబుతూ యాకోబు ఈ బావిని త్రవించాడు కానీ నేను నిత్య జీవపు నీటి బుగ్గనే పెడతాను ఈ నీళ్లు త్రాగువారు మరలా దప్పిక కొంటారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు అని జీవజలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయి నేను ఇక్కడికి రాకుండా నిమిత్తము ఇదిగో నాకు ఆ జీవజలాలు కావాలి అన్నప్పుడు ఏసుక్రీస్తు అడుగుతున్నాడు నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అప్పుడు ఆ సమరయ్య స్త్రీ నాకు పెనిమిటి లేడు అని చెప్పింది ఇప్పుడు ఏసుక్రీస్తు అమ్మా నువ్వు నిజమే చెప్పావు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడున్నవాడు నీవాడు కాడు నీవు సత్యమే చెప్పావని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడికి రాగానే మన ఆలోచనలన్నీ ఎటువైపు వెళ్ళాయి అంటే లోకంలో అనేక సందర్భాలు అనేక సంఘటనలు చూస్తున్న మనం వెంటనే మన చెడ్డ ఆలోచనను ఇక్కడ అప్లై చేయడానికి చూసాం ఇక్కడ పెట్టడానికి మనం ప్రయత్నం చేశాం ఏ ఎలా ఆలోచించామో తెలుసా అంటే ఆమె ఐదుగురు భర్తలను మార్చేసింది ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె వాడు కాడు వ్యభిచారపు స్త్రీ అన్న కోణంలో మనం ఆలోచించాం ప్రేమను అర్లారా ఆ స్త్రీ వ్యభిచారి అని ఇక్కడ రాయబడిందా లేదే మరి వ్యభిచారి అని మనం అనుకుంటున్నామంటే మన ఆలోచనలకు వచ్చిన దాన్ని వెంటనే ఇక్కడ పెట్టి ఆలోచించాం కానీ ఇక్కడ వ్యభిచారి అన్న పదం ఉందా లేదా అని చూసామా ఇక్కడ లేదు ప్రేమని పరిశుద్ధ గ్రంథంలో రాహాబను వేష్య అని వ్రాయిబడింది పట్టబడిన స్త్రీ అని వ్రాయబడింది పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడింది కనుక ఓకే కానీ ఇక్కడ వ్యభిచారి అని రాయబడలేదు మనం ఏమనుకున్నామంటే ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు ఆమె వాడు కాడు అంటే ఖచ్చితంగా ఈమె వ్యభిచారపు స్త్రీ అని మనం ఆలోచించాం ఎప్పుడు మన ఆలోచనలు వాక్యములు పెట్టకూడదు నరుల యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు మన గురించి చెప్పలేదా మన చెడును లేఖనాలలోనికి తీసుకొని వస్తే వాక్యాన్ని కూడా చెరిపేసే దౌర్భాగ్యులుగా మారిపోతాం ప్రేమను వారి మరి ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని యేసుక్రీస్తు ఎవరిని గురించి చెబుతున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ మాట చెప్పగానే ఆమె వెంటనే ఏమంటుందో తెలుసా అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది ఈ మాట చెప్పగానే నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను ప్రవక్తవని ఎలా గ్రహించగలిగిందో దయచేసి మీరు ఆలోచించండి ఇస్రాయేలీల జీవితంలో విగ్రహారాధనను పారద్రోలడానికి జీవము గలిగిన దేవుడు యహోవైపు తిప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రవక్తలు ప్రేమను వారి ఇప్పుడు నా జీవితంలో ఉన్న దానిని గురించి ఈయన మాట్లాడుతున్నాడు అంటే ఈయన ఖచ్చితంగా ప్రవక్త అని నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంది అంటే యేసుక్రీస్తు ఆమె జీవితంలో పెనిమిట్లు అని దేనిని సంబోధిస్తున్నాడు అంటే వ్యక్తులు కాదు ప్రియమణ దేవుని పిల్లలారా ఒకవేళ నిజంగా ఆమె వ్యభిచారపు స్త్రీ అయితే యేసుక్రీస్తు అనేకులకు చెప్పిన మాటే ఆమెతో కూడా చెబుతాడు అమ్మ ఇక మీదట నువ్వు పాపము చెయ్యొద్దు అని కానీ ఏసుక్రీస్తు ఆమెతో ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు అన్న మాట చెప్పినట్లుగా ఉందా లేదే ఒకవేళ నిజంగా పాపమైతే యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పేవాడు ఆ మాట లేదు మరి ఆమె జీవితంలో ఉంటున్న ఆ పెనిమిట్లు ఎవరు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హోషయా గ్రంథము రెండో అధ్యాయము పదహారో వచనాన్ని దయచేసి చూడండి అది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు ఇదే యహోవా వాక్కు అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకము చేసుకొనకుండను అవి దాని నోటికి రాకుండగను నేను చేసేదను బయలు అన్న దానికి పుట్టినోట్లో చూడండి యజమానుడు యజమానుడికి పర్యాయ ఏంటి భర్త పెనిమిటి ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు నేను యాకోపు కంటే గొప్పవాడనని నువ్వు గ్రహించావు ఎందుకు ప్రవక్తలందరూ విగ్రహారాధన విషయంలో ఎవండి ఖండించారు కనుక ఆమె అప్పటి వరకు చేస్తున్న విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలారా ఇక్కడ పెనిమిటి అనగానే బయలు విగ్రహము దానిని యజమానుడుగా చేసుకొని ఆరాధిస్తూ ఉంది గనుక నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని ఏసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు ఇప్పుడు వెంటనే ఆ స్త్రీ వెళ్ళింది వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు నిజంగా ఈమె వ్యభిచారమే చేస్తే యేసుక్రీస్తు ఇదిగో నువ్వు ఇలా చేసావని చెబుతాడా చెయ్యొద్దని చెప్తాడా ఇక మీదట పాపము చెయ్యకని చెబుతాడే తప్ప నువ్వు ఇలా చేసావు ఇలా చేసావని చెప్పడే కానీ ఈ స్త్రీ వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అంటే ఈమె ఏం చేసిందని చెప్పాడు నువ్వు ఐదుగురు పెనిమిట్లు అంటే ఐదుగురు బయలుదేవతలను ఆరాధిస్తున్నావు కానీ ఇప్పుడున్న ఈ బయలుదేవత నీవాడు కాదు అని ఆయన విగ్రహారాధన గురించి మాట్లాడుతుంటే మనము మనుషులుడుగా ఊహించుకుని వ్యభిచారపు స్థితిలోనికి వెళ్ళిపోయాం ప్రేమను ఆమె కుండ విడిచిపెట్టింది అనగానే ఇదిగో వ్యభిచారపు స్థితిని గురించి మనం ఆలోచించాం కానీ అప్పటి వరకు విగ్రహారాధన చేస్తుంది ఎప్పుడైతే తన విగ్రహారాధనను యశు క్రీస్తు గ్రహించి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడో నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అన్నది ప్రేమనవరలారా ఇక్కడ పెనిమిటి బయలు ప్రేమనవరలారా యజమానుడుగా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఇప్పుడు వెంటనే సమరే స్త్రీ మాట్లాడుతుంది చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిది అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు మా పితరులు ఎరోబాము కాలంలో పర్వతము మీద షోమ్రోను పట్టణము కట్టబడిన ఆ ప్రాంతంలో బంగారు దూడలను పెట్టించి ఇదిగో మీ దేవుడు ఇదే పేరు మాత్రం యహోవా అని చెప్పాడు అక్కడ విగ్రహారాధన వైపుకు వారిని మరలిచ్చాడు మా పితరులు ఈ పర్వతం బందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అప్పుడు యూదులు ఎక్కడ ఆరాధించేవారు ఏర్షలేములో మరి ఇస్రాయేలును ఎరోభాము ఎక్కడికి తిప్పేశాడు బంగారు దూడల వైపు పేరు మాత్రం ఎహోవా అని పేరు పెట్టాడు పండుగలు ఉత్సవాలు మామూలుగానే జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరుగుతున్న విగ్రహారాధన దానిని జ్ఞాపకం చేసుకొని మా పితరుడు ఈ పర్వతం మీద ఆరాధించిదిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు అనగా యూదులు చెబుతున్నారు అనగానే యేసు క్రీస్తు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు చూడండి యోహన్ సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ముము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది యార్థముగా ఆరాధించటం అంటే ఏంటో తెలుసమ్మా ఇదిగో ఈ పర్వతం మీద కాదు ఆ యర్షలేములో కాదు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని ఒక గొప్ప మాటను ఆమెతో చెబుతున్నాడు ప్రేమదేవుని పిల్లలారా మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారము పెనిమిటి అనగానే వ్యభిచారం అనుకున్నాం కానీ అక్కడ సబ్జెక్టు అక్కడ విషయం ఆరాధన వైపుకు వెళ్ళిపోతుంది ఆరాధన వైపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుందంటే దాన్ని అర్థం చేసుకోండి ఒకవేళ వ్యభిచారం మందు ఆ స్త్రీ ఉంటే ఆరాధన గురించి ఎందుకు చెప్తాడు మారమని చెప్తాడు విగ్రహారాధనలో ఉంది గనక ఆరాధన గురించే మాట్లాడుతూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు అంటే నీ జీవితంలో బయలుంది అలానే నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించటం లేదు వెతుకుతున్నావు వెతుకుతున్నావు అన్నట్లుగా యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అని అప్పుడు వెంటనే ఆవిడ మాట్లాడుతున్న మాట చూడండి ఇరవై ఐదు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్యా వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ఏసుక్రీస్తు క్రీస్తు వస్తాడు వచ్చేంత వరకు ఇదిగో ఇవి తప్పవు అన్నట్టుగా మాట్లాడుతుంది నేనే ఆయన అనగానే నేను సత్యములోనికి నడిపించబడ్డాను అని ఏసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించింది ప్రేమనదేవును కలలార సందర్భాన్ని గ్రహించగలుగుతున్నారా ఆమె విగ్రహారాధనలో ఉంది గనక ఆరాధన గురించి మాట్లాడుతూ ఇదిగో మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు అని చెప్పి నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అది ఇప్పుడు ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్న మెస్సియాను నేనగానే ఆనందముతో మెస్సియాను స్వీకరించింది యేసుక్రీస్తుని స్వీకరించింది మరి ఆమె జీవితంలో ఉంటున్న ఐదుగురు పెనిమిట్లు ఎవరు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే రాజులు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పయో వచనాన్ని దయచేసి చూడండి బబులోను వారు సుక్కోద్బెనేతు దేవతను కూతావారు నెర్ఘలు దేవతను హమాతు వారు అషీమా దేవతను ముగ్గురయ్యారు ఇంకా చూడండి అవీలు నిబజ్జు దేవతను తర్తాకు దేవతను అంటే జంట దేవతలను ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండిరి సపర్వ ఈమిలు తమ పిల్లలను అద్రమెల్లేకును లేకును లేకును అను సపర్వ ఈమి యొక్క దేవతలకు అగ్నిగుండము దహించిచుండి ముగ్గురు దేవతల పేర్లు చదువుకున్నాం ఇది సుకోద్బెనేతు దేవతను నెర్ఘలు దేవతను అషీమా దేవతను ఆ తర్వాత జంట దేవతలు నిహజు దేవతను తర్తాకు దేవతను అదేవిధంగా శపర్వీమి ఒక అద్రమ్మే లేకును లేకును జంట దేవతలు వీళ్ళెవరు అంటే అశూరు వారు షోము ఐదు ప్రాంతాల వారిని అక్కడ పెట్టారు వారు దేవతలు నెమద నెమ్మద సమరేయులు అనగా యూదులు వారిని వివాహం చేసుకున్నారు అని మనం నేర్చుకున్నాం కదా వారు కూడా ఈ ఐదుగురు దేవతలను ఆరాధించటం ప్రారంభించారు ఎరోబాము కొండపై పెట్టిన బంగారు దూడలతో పాటు వీటిని కూడా పెట్టేసి ఆరాధిస్తున్నారు ఇది కాక ఎవరి సొంత దేవతలను వారు పెట్టుకున్నారు కొత్త దేవతలను పుట్టించుకున్నారు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇదిగో ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అంటే కొత్త దేవతను పుట్టించుకున్నది చూడండి అక్కడే రాయబడింది దయచేసి చూడండి ఇరవై తొమ్మిది కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రూనీలు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచు వచ్చిరి మరియు వారు తమ పురములలో తమ దేవతలను కలుగ రి ఈ సమరే స్త్రీ కూడా ఈ ఐదుగురు దేవతలను ఈ విగ్రహాల ఆరాధనలో ఈ ఐదుగురు దేవతలను ఆరాధిస్తుంది కానీ తృప్తి లేదు మరలా కొత్త దేవతను పెట్టుకుంది తృప్తి లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు అక్కడికి వచ్చాడు మనం మొదటి పాటలో మనం విన్న మొదటి భాగంలో ఏసుక్రీస్తు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఈ సమరే స్త్రీ దగ్గరికి రావాలి ఆమె జీవితంలో ఇదిగో ఈ బయలును బయటికి పంపాలి మెస్సియాగా తనను గుర్తించాలి తన లోనికి ఆమెను తీసుకొని రావాలి ఆరాధన వైపుకు ఆమెను మళ్లించాలి అని ప్రేమనదేవుని పిల్లలారా ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది హుషయా గ్రంథంలో ఉంటున్న మాట ప్రవచనం ఇక దేవతలను దాని నోటికి నేను రానివ్వను ఆ ప్రవచనం అనేది యోహానుసు వార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ జీవితంలో ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలం ప్రేమదేవుని పిల్లలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ స్త్రీ వ్యభిచారపు స్త్రీ అని మనం మైండ్లో పెట్టుకున్నాం ప్రేమను వారలారా కాదు విగ్రహారాధన నుంచి సత్యమైన ఆరాధన వైపుకు వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా ఇంకా మనం ఆలోచించగలిగితే విగ్రహారాధన కూడా పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యభిచారమే అలాగ వ్యభిచారపు స్థితిలో ఉందేమో కానీ మనం ఊహించుకున్నట్లుగా మనుషులతో వ్యభిచరించిన స్త్రీ కాదు చాలామంది అంటున్నారు సహజీవనం చేస్తుంది ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని దయచేసి మీరు ఆలోచించండి సహజీవనం అనే మాట ఈరోజు మనం వింటున్నది ఏసు బ్రతికిన కాలాలలో ఆ పదం అనేది ఉందా అంటే మన జ్ఞానాన్ని లేఖనాలలో పెడుతున్నాం అప్పటి పరిస్థితులు ఆ సందర్భాలను బట్టి మనం ఆలోచించాలే తప్ప ఇప్పుడుంటున్న ఈ సహజీవనాన్ని తీసుకొని అక్కడికి పెట్టి అక్కడ పెట్టి ఆలోచించగలిగితే వాక్యమును చెరిపిన వారం అవుతాం వారలారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఈ స్త్రీ వెంటనే వెళ్ళింది నేను చేసినవన్నీ ఇప్పటి వరకు నేను చేసిన విగ్రహారాధన అంతటినీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని సమరేలతో మాట్లాడుతుంది ఒక వ్యభిచారపు స్త్రీలో ఉన్న స్త్రీ అయితే అంత ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలదా ఆ ఊరు వాళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు ఈనే ఈయనే లోకరక్షకుడు అని యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి విశ్వసించారు ఈ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళింది ఇదిగో మనం ఎదురు చూస్తున్న మెస్సే వచ్చాడనగానే వారు కనెక్ట్ అయిపోయారు ప్రేమదేవుని పిల్లలారా ఒక వ్యభిచార మందు ఉన్న స్త్రీ మారగానే ఒక ప్రాంతంలోనికి వెళ్ళి వాళ్ళకి చెబితే వెంటారా ప్రేమ దేవుని పిల్లలారా వినరు కదా ఆలోచించండి కాబట్టి ఒకరు చెప్పింది వింటూ అదే నిజమనుకుంటూ మనం వెళుతున్నాం కానీ లేఖనాలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ లేఖనాలలో నుంచి బయటికి వస్తాయి ప్రేమనవారిలారా యోహన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వ్రాయబడనిది ఎక్కడ ప్రతి మందిరంలో ఉంటుంది కదా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని సమరయ స్త్రీ జీవితంలో విగ్రహాలున్నవి ఇదిగో విగ్రహారాధన చేస్తున్నామికి అమ్మా దేవుడు ఆత్మ ఆయనకు ఆకారము లేదు దేవుడు ఆత్మ గనుక నువ్వు ఒక ఆకారాన్ని ఆరాధిస్తున్నావు కానీ ఆయన ఆకారము లేదు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఇదిగో సత్యముతో ఆరాధించాలి అన్న మాట చెబుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా మనం కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాం ఎలా ఆరాధిస్తున్నావు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతున్నావా లేదంటే విగ్రహాల లాంటివి మన జీవితంలో ఏమైనా ఉన్నవా ఏమండి ఈరోజు కూడా విగ్రహ ఆరాధనగా అనగానే ఏమండి లోకంలో ఉంటున్న విగ్రహాలను గురించి నేను మాట్లాడటం లేదు ధనం విగ్రహం కాదా దేవుని కంటే మనుషులను ఎక్కువగా ప్రేమించటం విగ్రహారాధన కాదా ఆలోచించండి లోకములో ఉన్న వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం విగ్రహారాధన కాదా ఇవన్నింటినీ మన హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నిజమైన ఆరాధన చేస్తున్నావా యథార్థముగా తండ్రిని ఆరాధించే స్థితిలో మనం ఉంటున్నావా సమరయ స్త్రీ జీవితంలో ఇదిగో ఐదుగురు పెనిమిట్లు ఉన్నట్లుగా మన జీవితంలో ఇదిగో ధనాన్ని ఒక విగ్రహముగా లోకాన్ని ఒక విగ్రహముగా మనుషులను విగ్రహముగా ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా నీవు మనుషులను ప్రేమిస్తున్నావేమో ఆ విగ్రహాన్ని నీ హృదయంలో పెట్టుకున్నావు అలాంటప్పుడు యథార్థముగా ఆరాధించే స్థితి మనకుందా చెప్పండి ప్రేమని వారిలారా ఏసుక్రీస్తు వచ్చి మెస్సయగా రక్షకుడుగా ప్రాణం పెట్టి మనల్ని విమోచించి సంఘములోనికి తీసుకొచ్చిన ఆయన త్యాగము కంటే గొప్పది ఏముంది చెప్పండి ఆయన త్యాగాన్ని మరిచిపోయి మనలో కూడా ధనమనే విగ్రహము మనుషులనే విగ్రహాలు లోకంలో ఉండే వస్తువులు మన జీవితంలోనికి వచ్చి అనుకోండి మనం కూడా చేస్తుంది ఈ స్త్రీ లానే ప్రేమన దేవుని పిల్లలారు ఏసుక్రీస్తు చెప్పగానే విడిచిపెట్టింది ఏసుక్రీస్తును తన హృదయంలోకి ఆహ్వానించింది తన ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తును మెస్సేయగా పరిచయం చేసింది ప్రేమనవరలార కాబట్టి మన జీవితంలో కూడా బయలుకు అవకాశం లేదు మన జీవితంలో కూడా ఇలాంటి విగ్రహాలకు అవకాశము లేదు పరిశుద్ధ గ్రంథంలో మనం మనకు తెలుసు కదా ధనాపేక్ష అయిన విగ్రహారాధన అన్నాడు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు అంతేకాదు దేవుని కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమించొద్దు ఒకవేళ అలా చేస్తే అది కూడా విగ్రహారాధనగా మారిపోతుంది కాబట్టి సమరే స్త్రీ జీవితంలో ఉంటున్న ఆ విగ్రహాలను తొలగించుకుంది నిజమైన ఆరాధనకు పురికొల్పబడింది మనం కూడా ఈ వాక్యాలు వింటున్నాం మన జీవితంలో కూడా యథార్థంగా నువ్వు ఆరాధించడానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి వాటిని అన్నిటినీ తొలగించుకొని యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ హృదయపూర్వకంగా భక్తి కలిగి దేవుని కొరకు మనమందరము బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరల ఈ వాక్యాలన్నింటినీ ధ్యానించి సత్యాన్ని ఎరుగగలిగే ప్రత్యక్షత గల మనస్సును దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన కృపయు కనికరము గలిగిన మా కన్న తండ్రి ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలు నాయన మేము విన్నాం తండ్రి సత్యమును నాయన గుర్తించగలిగే మనోనేత్రములు వెలిగింపబడిన స్థితిని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి మేము కూడా యథార్థముగా నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు మేలుకరంగా ఆధ్యాత్మికంగా నాయన వర్ధిల్లగలిగే స్థితిలోనికి రండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి శోధింపబడుతున్న నీ పిల్లలకు విజయాన్ని అనుగ్రహించండి శోధనలు ఉపాయాన్ని కూడా నాయన వారి కళ్ళ ముందు ఉంచండి తండ్రి నిరాశ నిస్పృహలోనికి వెళుతున్న నీ పిల్లలకు మనవనిబ్బరాన్ని కలిగించండి మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లలకు నాయన నీ వాక్యపు మాధుర్యాన్ని నైనా వారి హృదయంలో పెట్టండి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న నీ నాయన విజయ తీరాలకు చేర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన సరియైన మార్గము గుండా నడిపించండి తండ్రి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు అని మేము వింటున్నాం నాయన కృపతో నాయన తండ్రి వ్యసనాలకు దూరంగా ఉండి నాయన నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి ఆదరణ కలిగించండి స్వస్థతను అనుగ్రహించండి నాయన తండ్రి నీ అందున్న సంతోషాన్ని నీ పిల్లల హృదయాలలో నాయన తండ్రి ఇదిగో నాయన మన మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ఈ మాటలు నాయన నీకు మహిమకరంగా నీ పిల్లలందరికీ దీవనకరంగా తండ్రి వారి జీవితాలలో మేలులు చేస్తూ నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ శాశ్వత ప్రేమ టీవీ సహకారులకు శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమె ప్రేమా అన్నీ రోజును ప్రేమా అమ్మం లే ప్రేమా అవతారము మేమ ే ప్రేమా కయ రేపు ప్రేమా కరికే సే సులు ప్రేమా సహను సుకులు ప్రేమా విభీషణిలు సులు ప్రేమ